తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం జార్జిపేట పంచాయతీ పరిధిలో ఎస్సీ బీసీ శ్మశాన వాటిక ప్రాంతాన్ని స్థానిక సర్పంచ్ సత్యదేవి ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దారు. గ్రామ ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డి నాగేశ్వరరావు, గ్రామ మాజీ సర్పంచ్ పెంకె ఏడుకొండలు వార్డు నెంబర్లు కలిసి చెత్త తుప్పలలో అధ్వానంగా మారిన శ్మశాన ప్రాంగణాన్ని జేసీబీ సహాయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం నేడులో భాగంగా శ్మశాన వాటిక ప్రాంగణంలో 40 కొబ్బరి మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రాయుడు గోవిందు, కడలి సింహాద్రి, మూలస్వామి, విప్పర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జార్జిపేట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గత 4 సంవత్సరములుగా ఈ యొక్క డంపింగ్ యార్డ్ గాని శ్మశాన వాటిక గాని జార్జిపేట పంచాయతీ పరిధిలో ఏ ఒక్కరు కూడా దాని యొక్క అభివృద్ధి పనులు గాని దాని యొక్క దుస్థితి ఎలాగుందు గత 4 సంవత్సరాల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ప్రత్యక్షంగా ఉన్న పెద్దలు ఉన్నారు గ్రామ పెద్దలు ఉన్నారు సో ఇప్పుడు మేము ఈ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ పనులు శ్మశాన వాటిక అభివృద్ధి పనులు అవన్నీ కూడా గత వారం రోజుల నుంచి చేస్తున్నాం జార్జిపేట గ్రామ పంచాయతీలో 2 సంవత్సరాల నుండి శ్మశాన వాటిక అభివృద్ధి నోచుకోలేదు అయితే ప్రజెంట్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బాడీ అలాగే ప్రజెంట్ కన్వీనర్ గారు ప్రజెంట్ మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి శ్మశాన వాటిక అభివృద్ధి జరుగుతుంది దీనికి జార్జిపేట మెయిన్ డ్రైనేజీ ప్రాబ్లం ఎక్కువ ఉందా మా ప్రభుత్వం వచ్చాక 1 కోటి రూపాయలు తెచ్చాం 70 లక్షల వరకు ఎమ్మెల్కే నగర నుంచి శ్మశానాలు కూడా చేసామమ్మా ఇంకా 30 లక్షల వరకు ఆగిపోయింది ఈ లోపల కదన వచ్చి ఆగిపోతాం ఆగిపోయింది మళ్ళీ ఎమ్మెల్యే గారిని 1 కోటి రూపాయలు అడుగుదాం డ్రైనేజీలు పూర్తవనకి